నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు నేను బాగున్నాను శ్రావణ మాసం వచ్చేస్తోంది సో శ్రావణ మాసం విశిష్టత గురించి ఓల్డన్ స్పెషల్ డేస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు చెప్పాలి మాకు అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది చెప్పండి మాస శ్రావణ మాసం అంటేనే మరి పండగలు మొదలవుతూ ఉంటాయి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసం అలాగే శివుడికి కూడా ఎందుకంటే శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చేస్తూ ఉంటారు చెప్పండి అసలు ఎందుకు ఇంత విశిష్టత శ్రావణ మాసానికి ఏమేమి ఉన్నాయి అలాంటి వైభవం అయిన రోజులు చెప్తానమ్మా శ్రీ మహాగణాధిపతి అయిన శ్రీ గురు నమ టీవీ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు అండి శ్రవణ మాస శుభాకాంక్షలు ధనం మూలం ఇదం జగత్ అందరికీ కావాలి కదా హండ్రెడ్ పర్సెంట్ కావాలి శ్రావణ మాసం అంటేనే శుభమాసం అమ్మా ఎందుకని శుభమాసం అంటే శ్రావణ మాసానికి ముందర ఏ మాసం వస్తుంది ఆషాఢ మాసం మాసాన్ని ఏమనుకుంటాం మనము శూన్యమాసం అనుకుంటే మాసం అంటే ఏమిటి ఏమి కూడాను ఉండవు అందుకని ఇది శుభమాసం అన్నారు శుభకార్యాలు అన్ని రా అని చెప్పారు ఈ మాసంలో వచ్చేటటువంటి ప్రతి రోజు కూడా పర్వదినమే మనకి పాడ్యమి రోజు అగస్త్య మహర్షి యొక్క జన్మదినం రేపే అగస్త్య మహర్షి రేపే అగస్త్య మహర్షి యొక్క జన్మదినము ఆ తర్వాత స్వాహా సుధాన్ అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి అనుకుంటాం కదా ఆవిడ జన్మదినం ఈ విధంగా బలరాముడి భార్య జన్మదినం తృతీయ రోజు మూడో రోజున నాలుగో రోజున నాలుగో నాగుల చవితి అని చేసుకుంటాము ఐదో రోజు గరుడ పంచమి తర్వాత స్కంద షష్ఠి ఆ ఏడవ రోజున భానుసప్తమి అంటారు భానుసప్తమినే మహాభాస్కరి అంటారు మనం భానుసప్తమి అనేది సాధారణంగా ఇతర మాసాలు అప్పుడప్పుడు మనకి ఆదివారాలతో కూడినటువంటి సప్తమి గడియలు ఉంటే కనుక ఇది ఉంటే మనం భానుసప్తమి అనుకుంటాం కానీ దీన్ని మహాభాస్కరి అనే పేరుతో పిలుస్తారు ఎవరికైతే ఆరోగ్య బాధలు ఉన్నాయో వారందరూ కూడా సూర్యనారాయణమూర్తిని ఈ రోజున విశేషంగా ధ్యానించడం ఆయనకి నమస్కారం ఎప్పుడు మనం అనుకునేమంటే నమస్కారం చేస్తే చాలు తృప్తి పడిపోతాడు ఒక రాగి చెముదలో నీళ్లు తీసుకొని అర్ఘ్యం ఇచ్చేసి నమస్కారం చేస్తే చాలు ఆయన మనకి అంత ఆరోగ్యాన్ని ఇస్తాడన్నమాట ఈ రోజున మహాభాస్కరి అంటారు అష్టమి రోజున దుర్గాదేవిని పూజించమంటారు నవమి రోజున లక్ష్మీదేవిని పూజించాలి దశమి రోజున పుత్రదా ఏకా దశ దశమి అంటారు తర్వాత ఏకాదశి ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేక లలిత ఏకాదశి దా అంటే ఇచ్చేది అని అర్థం అనమాట అంటే ఇక్కడ మహాజిత్తు అనేటటువంటి రాజుకి పూర్వము పుత్రులు లేకపో సంతానం కలకపోతే వారు ఈ వ్రతం చేయటం జరిగిందట శివుడు పార్వతికి చెప్పినట్టుగా మనకి పద్మ పురాణంలో ఈ కథ కనపడుతూ ఉంటుంది ఈ ఆ రోజున వారు చేశారు మొట్టమొదటిగా ఆ మహాజిత్తు అనేటటువంటి రాజు ఈ ఏకాదశి రోజున వ్రతం చేయటం వల్ల వారికి పుత్రులు సం కలిగారు సంప్రాప్తిచ్చారు అందుకని దీనికి పుత్రదా ఏకాదశి అనే పేరు సరే ద్వాదశి రోజున మనకు తెలిసిందే ద్వాదశి రోజున పారాయణ చేయటము తర్వాత వామన అవతారము ద్వాదశి తర్వాత త్రయోదశి రోజున మనము ప్రదోష వేళ లక్ష్మీదేవిని పూజించమంటారు ప్రదోష వేళ చేయమంటారు చేయటం వల్ల మనకి ఏదైనా సరే ఇది బాధలు ఉంటే గనక పోతాయి అని చెప్తారు ఇంకా చతుర్దశి గడియాలు వచ్చినప్పటి నుంచే మనం పౌర్ణమి వేడుకల్ని జరుపుకుంటూ ఉంటాము బహుళ పక్షం బహుళపక్షంలో శుక్ల పక్షం కదా కృష్ణపక్షంలో ఈ పౌర్ణమి రోజున మనం హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణమి ఈ విధంగా జంజాల పౌర్ణమి అని అనుకుంటాము నారిక ఈ విధంగా ఆ రోజు అంటే ఇక్కడ నుంచి మనం చూస్తే కృష్ణాష్టమే కాదు చిట్ట చివరి రోజున పోలాల అమావాస్య పోలాల పోల అంటే ఎద్దు అని అర్థం అనమాట అంటే పశువుల అని అంటే ఇక్కడ మొట్టమొదటి పాడ్యమి రోజున అగస్య మహర్షి యొక్క జన్మదినం దగ్గర నుంచి కూడాను చిట్ట చివరికి వెళితే పోలాల అమావాస్య దాకా కూడా ప్రతి రోజు పర్వదినమే అదే విధంగా మీరు చెప్పినట్టుగా శ్రావణ మాసంలో సోమవారాలు ఈశ్వరుడికి ప్రీతికరం మంగళవారాలు గౌరీదేవికి ప్రీతికరం శుక్రవారం లక్ష్మీదేవికి శనివారాలు కలో అని వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం కలియుగంలో యుగంలో అందులో శ్రవణ ఏ మాసానికైనా ఆ మాసనామం ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలుసు పున్నమి చంద్రుడికి దగ్గరగా శ్రవణ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు కదా స్వామివారి జన్మ నక్షత్రం కదా అందుకని శ్రావ శనివారాలు కూడా విశేషంగా చేసుకుంటాం ఇంకా వరలక్ష్మి వ్రతం అసలు శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి పెద్ద పండగ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట ఇల్లు ఆకిళ్ళు శుభ్రం చేసుకొని చక్కగా మామిడి తోరణాలు కట్టుకొని గుమ్మాలకు పసుపు కుంకాలు పెట్టుకొని ఎందుకని మనకు ఆఫర్లు వస్తాయి ఆఫర్ల మీద ఆఫర్లు అనమాట ఇదివరకైతే ఆషాఢం సేలే ఇప్పుడు దానికి శ్రావణం ఈసారి మనకి డబల్ ధమాకా అధిక శ్రావణం కూడా వచ్చింది కదా పోయినసారి ఎపిసోడ్ లో కూడా మనం అనుకున్నాం అధిక శ్రావణం ఇప్పుడు నిజ శ్రావణంలో అడుగు పెడుతున్నాం అది అంటే లక్ష్మీదేవి యొక్క రూపు గాని ఇంకా ఏదైనా సరే మనం మన ఇష్టం ఏవి అయినా సరే ఒక బంగారపు వస్తువు అనేటటువంటిది కొని అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా మనం స్వీకరించటం అంటే ఇట్లా అంటే మంగళసూత్రంలో వేసుకోవటం లాంటి రూపు లాంటిది అంటే మొట్టమొదటిగా ఎవరికైతే వివాహం అయితుందో కొత్తగా వివాహం అయినటువంటి అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయికి అత్తవారింటి వారు ఈ ఏమంటారంటే శ్రావణ పట్టి అనేది ఇస్తారు ఆషాఢ మాసంలో అల్లుడికి ఆషాఢ పట్టి అనేటటువంటిది ఇస్తారు అల్లుడికి ఆ బట్టలు తర్వాత ఇవాళ వస్తువులు అలాంటివి కూడా వాహనాలు కూడా ఇస్తున్నారు రకరకాలైనటువంటివి అదేవిధంగా ఆడపిల్లకి కోడలకి పుట్టింట్లో నోము చేసుకుంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతం ఇలాంటివన్నీ కూడాను ఆ వరలక్ష్మి వర్తం కోసం చీరతో పాటుగా ఒక రూపు తీసుకుని వెళ్ళేవారు ఇప్పుడు కాలక్రమేణా వారి బంగార ఆభరణాలు కూడా చేస్తున్నారు అది ఒక రకంగా మంచి పద్ధతి ఒక ఎసెట్ కదా మనకి బంగారం అనేటటువంటి వంక అనేటటువంటిది ఉండాలి మనం అయితే అట్లానే మనం అప్పు చేసి కొనుక్కోకూడదు మన శక్తి ఎంత ఉందో అంత వరకే మనం కొనుక్కోవాలి అందుకని ఈ మాసం అంతా కూడా శుభమాసమే ప్రతి రోజు కాదమ్మా ప్రతి ఘడియ కూడా చెప్పుకోవాలంటే శ్రావణ మాసం శుభమాసం కిందే మనం పరిగణించాలి అయితే ఇంత విశేషవంతంగా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటుంది సో ప్రతి సంవత్సరం వినియోగించుకోవటం అంటే ప్రతి రోజుని వినియోగించుకోవటం శ్రావణ మాసాన్ని అయితే మరీ ముఖ్యంగా వినియోగించుకుని అమ్మవారి కృపకి ఖచ్చితంగా పాత్రలు అవ్వాలి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చేస్తేనే అవుతుందా చేయకపోతే అంటే మన ధర్మం మనం ఆచరిస్తూ ఉంటే ఖచ్చితంగా ధర్మం మనల్ని రక్షిస్తుంది అంతేగా ధర్మం రక్షిత రక్షిత అంటారు కదా ఖచ్చితంగా మనం ఆ ధర్మాన్ని ఎప్పుడు కూడా పట్టుకునే ముందుకు వెళ్ళాలమ్మా ఈ మాసంలో ఆడవాళ్ళకి విశేషంగా చెప్పబడింది అదే విధంగా మగవారికి కూడాను ఏ రోజున మనకు తెలుసు గంజాల పౌర్ణమి ప్రత్యేకంగా అది మగవారికి కేటాయించబడింది మార్చుకోవడం ఉపాకర్మ ఉపాకర్మ ఎవరి ఎవరికైతే యజ్ఞోపతి ఉంటుంది మనకి ప్రత్యేకంగా పెద్దవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు అయితే ఉంటారో వాళ్ళని అడగమని చెప్తాడు ఆపస్తంబుడు ఆపస్తంభ సూత్రం పుస్తకంలో మీరు చూడండి చిట్ట చివరి అన్ని పొందుపరిచి చిట్ట ఒక మాట రాస్తాడు ఆయన ఆపస్తండు నేను దాదాపుగా ఇందులో అన్ని పొందుపరిచా ఏదైనా కొన్ని పొందుపరచకపోతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎవరు అడగమన్నారు తెలిసి ఆడవాడిని అడగ అంత జ్ఞాపక శక్తి ఉంటుంది ఆడవాళ్ళకి ఫాలో చేస్తారు అందుకని ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అడిగి మన ఇంట్లో కలసం స్థాపన లేదండి మన ఇంటో కలసం పెట్టుకోము మరి అమ్మవారిని చేసుకోవచ్చు కదంటే శుభ్రంగా నిరాక్షేపణంగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే అమ్మవారి పూజ చేసుకోవడానికి అడ్డేమీ లేదు మా ఇంట్లో మేము బంగారపు రూపు కొనుక్కోలేదనో లేకపోతే గనక ఒక వెండి విగ్రహం లేదనో ఇలాంటి మనం అసలు ఏం ఆలోచించక్కర్లా చిన్న చిత్రపటం ఉన్నా చాలు ఇక్కడ ఇక్కడ ఉండాలి అమ్మవారు అంతే అంతే అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే